జ్ఞానకర్మలు మూడు విధాలుగా విరోధమై ఉంది. ఎలాగంటే మూడు విధాలు. హేతుస్వరూప కార్యాణి ప్రకాశతమోరివా విరోధీని తతో నాస్తి సాంగత్యం జ్ఞానకర్మణో. జ్ఞానకర్మల రెండిటికి, ఆ రెండిటికంటే జ్ఞానకర్మల రెండిటికి హేతువు, స్వరూపము, కార్యము ఇవి వెలుతురు చీకటి వలే అన్నాడు. జ్ఞానకర్మ రెండిటికి హేతువు, హేతు అంటే కారణం, స్వరూపము, దాని స్వరూపము, కార్యము ఇవి చీకటి వెలుగుల వలే ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నాయి. అందుచేత జ్ఞానకర్మలకి సంబంధం లేదు. ఈ మూడు మూడు విధాలు విరోధంగా ఉందన్నారు కదా, ఆ మూడు విధాల విరోధం ఏంటంటే హేతువు, స్వరూపము, కార్యము. హేతు స్వరూప కార్యాణి అన్నాడు. హేతువు, స్వరూపము, కార్యము అని విడదీసుకుని చెప్పాడు. ఇక్కడ హేతువేంటి? హేతు అంటే కారణం. హేతు అంటే కారణం. కర్మకి కారణం అజ్ఞానము కదా. హేతు అంటే కారణం కదా, కర్మకి కారణం అజ్ఞానం, అదే హేతువు. అజ్ఞానము మరియు రాగద్వేషాలు ఇది కర్మకి కారణం, హేతువు. అయిందా ఒకటి? జ్ఞానానికైతే అది విరోధం, దాని పడదు. అది వస్తువు ఎలా ఉందో అలాగే అనుసరించే ప్రమాణంగా ఉంటుంది. అందులో అజ్ఞానం తోటి ఇది అది అనుకో అంటే అనుకోదండి. జ్ఞానం ఇది అది అనుకో అంటే అనుకోదు, ఇది ఇదే అంటుంది. అందులో అది వస్తుతంత్రం, వస్తుతంత్రం. అందులో వస్తువు ఎలా ఉందో అలాగే అనుసరించే ప్రమాణం జ్ఞానానికి, అది కారణం దీనికి. దానికి అజ్ఞానం కారణం, రాగద్వేషాలు కారణం, అది హేతువు, అందుకే విరోధి జ్ఞానానికి. ఇంకా రెండు, స్వరూపం. స్వరూపం కర్మస్వరూపం వస్తువుని తెలియకుండా చేస్తుంది. ఆ వస్తువు తెలియకపోవడం చేత కలిగిన ప్రవృత్తి లేక నివృత్తి రూపమై ఉంటుంది కర్మస్వరూపం. ఇక్కడ స్వరూపం అంటే కర్మస్వరూపం అర్థం. కర్మస్వరూపం ఎలా ఉంటుంది? వస్తువును తెలియనివ్వకుండా ప్రవృత్తి నివృత్తి పనులు చేయించేస్తుంది. అంతే కదా, ప్రవృత్తి నివృత్తి స్వరూప చేయించేస్తుంది. ఇక్కడ జ్ఞానము అలా కాదు, దానికి విరోధి. జ్ఞానస్వరూపము కేవలం వస్తువుని తెలియచేసేటటువంటిది మాత్రమే అయి ఉంటుంది కదా. కర్మస్వరూపం ఎలా ఉంటుంది? వస్తువుని తెలియనివ్వకుండా ప్రవృత్తి నివృత్తి చేస్తుంది కదా. సూర్యుడిని సూర్యుడని తెలియనివ్వకుండా అతడే సాక్షాత్తు సకల చరాచరానికి ఆయనే సృష్టికర్త. ఆదిత్యో బ్రహ్మ, ఆదిత్యుడే బ్రహ్మ అంటుంది. వస్తు స్వరూపాన్ని తెలియకుండా అక్కడ ప్రవృత్తి చేయించేస్తుంది ఉపాసన. మనో బ్రహ్మేతి అంటుంది కర్మ, మనసే బ్రహ్మ అని వస్తుంది. వస్తు స్వరూపాన్ని తెలియకుండా అది బ్రహ్మని మన చేత ఉపాసన, ప్రవృత్తి ఉపాసన చేయించేస్తుంది కదా. నివృత్తి చేయించేస్తుంది ఏంటి? మనసు సామాన్యం కాదు, అనంతో వై వేదాహ, వేదాలు ఎంత అనంతమో, అనంతమైన దేవతలు ఎంత అనంతమో, మనసు కూడా అనంత అనంతం. అనంతమైన మనస్సు బ్రహ్మ అంటుంది. వస్తు స్వరూపాన్ని తెలియనివ్వకుండా ప్రవృత్తి నివృత్తి రెండు చేస్తుంది. జ్ఞానమైతే వస్తు స్వరూపం తెలియజేయడం మాత్రమే దాని పరిగింది. మరి స్వరూపం కూడా విరోధం కదా. కర్మ స్వరూప విరోధం, కర్మ హేతువు విరోధం. ఇంకా కార్యం, కర్మ కార్యం. ఇక్కడ కర్మకార్యం అంటే కర్మకృత్యం. ఆ కర్మకృత్యం ఏం చేస్తుంది? కృత్యం అంటే పని కదా, వర్క్. ఉత్పాద్యం పుట్టిస్తుంది, తయారు చేస్తుంది. రెండది వికార్యం, వికారాన్ని కలిగిస్తుంది. మూడవది సంస్కార్యం, సంస్కరిస్తుంది కదా. నాలుగది ఆప్తి, పొందుతుంది.
ఇలా నాలుగు విధాలుగా కర్మకృత్యం ఉంటుంది, కర్మకార్యం ఉంటుందా? నాలుగు విధాలుగా ఉంటుంది. జ్ఞానకార్యం అయితే అలా ఉండదు, దానికి విరోధి, దానికి విరోధి. ఉత్పత్త్యాది వికారాలు లేని కూటస్థ స్వరూపం యందు ఉంచడమే దాని పని. ఆ ఉత్పత్త్యాది వికారాలు పొందనివ్వదు ఈ జ్ఞానకార్యం. ఈ జ్ఞానకార్యం కూటస్థనిచ్చుడిగా ఉంచేస్తుంది. ఇది జ్ఞానకార్యం, దానికి విరోధి ఆ కర్మకార్యానికి, ఉత్పత్త్యాదికి. ఈ విధంగా జ్ఞానకర్మల హేతువు, స్వరూపము, కార్యములు పరస్పరంగా విరోధంగా ఉన్నాయి. అందువలన చీకటి వెలుతురు వలె విరుద్ధ స్వభావము గల వాటికి సంబంధమే లేదు. హేతు స్వరూప కర్మ కార్యాణి ప్రకాశతమసోరివ అన్నాడా. హేతు స్వరూపము కార్యము ఇవి వెలుతురు చీకటిలాగా ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నాయి అన్నాడు. ఇది అర్థం. అది చేత జ్ఞానకర్మలకి సంబంధం కుదరదు. సాంగత్యం జ్ఞాన నాస్తి సాంగత్యం జ్ఞాన కర్మణో నాస్తి సాంగత్యం, ఇద్దరికి సాంగత్యం కుదరదు. అందువల్ల ఏ రెండు జాతకాలు నప్పావు, ఇద్దరికి కుజుదోషం ఉంది. అది అందులో సముచ్చయము చాలా దూరంగా ఉంది రెండిటికి అని చెప్పాడు. ఇక్కడ నిరసించబడిన అద్వైత ఏకదేశి వాదాలు ఇక్కడి నుంచి కొంచెం ప్రౌఢంగా ఉంటుంది, కానీ పటిష్టమైన విషయం ఉంటుంది. జ్ఞానికి ఎన్నో ప్రతిబంధకాలు ఉంటాయి. లోకం జ్ఞానిని గుర్తించదు, ఎందుకంటే జ్ఞానం లేదు కాబట్టి. జ్ఞానం లేనివాడు జ్ఞానిని గుర్తించలేరు. జ్ఞానికి అందరు చెప్పడానికి వస్తారు, ఎంతమంది కోట్లు కోట్లు సంపాదించి ఎంతమంది విదేశాలు దేశాలు విదేశాలు ఎంత జ్ఞానాన్ని బోధిస్తున్నారా, విదేశాలు వెళ్ళి ప్రచారం చేయొచ్చు కదా. ఒక్కొక్క స్వామికి ఎంత పెద్ద పేర్లు ఉన్నాయి. పొద్దున్న టీవీ ఆన్ చేస్తే ఆ స్వాములు, ఎవడిళ్ళు చూసినా ఫోటోలు, చదువుదామంటే ఆయన పుస్తకాలే. చిన్మయానంద్ ఎంత గొప్పగా చెప్పారు, దయానంద స్వామి ఎంత గొప్పగా చెప్పారు, రవిశంకర్ ఎంత గొప్పగా చెప్పాడు, జక్కి వాసుదేవన్ ఎంత గొప్పగా చెప్పాడు. వాళ్ళు మహనీయులు, జ్ఞానులు కాబట్టి ప్రపంచంతో ఉర్రూవతలు ఊడిపోతుంది. కాకపోతే అంత ఎందుకు వస్తుంది? అందువల్ల ఏదో నువ్వు చెయ్యాలి, చేస్తే దానివల్ల ఒక క్రియేషను నీ యొక్క బాడీలో ఒక శక్తి పుడుతుంది, అప్పుడు సమాజానికి ఉపయోగపడతాం. ఇలాంటివన్నీ జ్ఞానికి ఆటుపోట్లు చాలా ఉంటాయి. అవి తప్పించుకోవాలంటే ఇవన్నీ వినాలి. అప్పుడు కేవలుడు నిశ్చలుడుగా ఉండగలడు. అందుకే ఎవడు శంకరభాషను చదవరు, వాడు పుస్తకాలన్నీ చదువుతారు. ఎందువల్ల? చిత్తశుద్ధి లేదు, కర్మ సంస్కారం లేదు. ఉంటే కర్మ జ్ఞానాన్ని తీసుకెళ్తుంది. తల్లే కని పెద్ద చేసి పెళ్ళాన్ని అప్పచెప్తున్నట్టు. ఇక్కడ ఏకదేశీయులకి సమ్మతమైన సముచ్చయ ఖండనం. ఏకదేశీయులు అంటే మరికొందరు వాదులు. ఇది ఇక్కడి నుంచి ప్రౌఢమైంది కానీ చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక సాధన చేతని మోక్షప్రాప్తి జ్ఞానముతో కాదనేది వాదన. జ్ఞానంతో కాదని వాదన ఇది చెప్పేవాడు. ఏదో సాధన చెయ్యాలి. అద్వైత సిద్ధాంతం యందు ఏకదేశీయులైన, అంటే ఏకదేశీయులైన కొందరు వాదులు, ఏకదేశీయులు కొంతమంది వాదులు, వాళ్ళ అభిప్రాయాన్ని ఇక్కడ ఖండించబడింది కొంతవరకు. అవి ఎవరివి అనేది సరిగా నిర్ధారణ కాదు. ఇప్పుడు ఖండించబోతున్నది కూడా ఆ ఏకదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరు అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. బృహదారణ్యక వార్తకం ఏదైతుందో ఆ బృహదారణ్యక వార్తకం యందు
విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత అని వస్తుంది. బృహదారణ్యం 4:4:21 మంత్రం అది. ఆ మంత్రాన్ని, ఆ శృతి అర్థాన్ని నిర్ధారించే ప్రసంగంలో ఆ వార్తికులు అక్కడ ఆ వార్తికలన్నీ చెప్తాను రేపు 4:4 దాంట్లో సురేశ్వరాచార్యులు ఆ వార్తికులు, ఆ వార్తికులు కలిపి 4 అధ్యాయం 3 అధ్యాయం చివర